Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ko ekkado doubt kodutondi. Chandrababu TDP adhinayakudu. Ayana rajakeeya vyuhalanu pakkaga rachistaru. Alage janala pulse-ni kuda bagane pattukuntaru. Mari gatamlo Chandrababu tourlaku ee sari tourlaku madhya kachithamaina teda aithe undi. అదేంటంటే సిక్కోలు జిల్లా నుంచి టూర్లు మొదలు పెడితే గోదావరి జిల్లాల దాకా అన్ని చోట్ల చంద్రబాబుకు జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. అఫ్కోర్స్ అందులో అత్యధిక శాతం టీడీపీ వారే ఉన్నారు. అలా అనుకున్నా టీడీపీ ఇప్పుడు జోష్ మీద ఉందే అని సంబరపడాలి కదా. ఇక చూడబోతే వచ్చిన జనాలు చంద్రబాబు చెప్పింది శ్రద్ధగా వింటున్నారు. కొందరైతే తమ బాధలను కూడా ఆయనకు చెప్పుకుంటున్నారు. మహిళలు పెద్ద ఎత్తున చంద్రబాబు రోడ్ షోలకు అటెండ్ అవుతున్నారు. మరి ఇంతలా జనాలు వస్తున్నా చంద్రబాబు ఎందుకు పొత్తుల పాట వినిపిస్తున్నారన్నదే తమ్ముళ్లకు అర్థం కావడం లేదట. ఆ మాటకు వస్తే పొత్తుల పేరిట చంద్రబాబు టీడీపీని తానుగా తక్కువ అంచనా వేస్తున్నారా అన్నదే చర్చగా ఉంది. అదేవిధంగా తమ్ముళ్ల పౌరుషాన్ని కూడా ఆయన లైట్ తీసుకుంటున్నారా అన్నది కూడా మరో చర్చ. ఇక చంద్రబాబు తన మీటింగ్లలో అంటున్న మాట ఒకటి, ఆయన ఎన్నికల వ్యూహాలు మరోలా ఉన్నాయని అంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సింగిల్ డిజిట్ కూడా వైసీపీకి రాదు అన్నది చంద్రబాబు మాట. మరి అంతలా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పుడు పొత్తుల గురించి ఎందుకు పాకలాడుతున్నారంటే చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు అంటున్నారు. అంటే వచ్చిన జనాలను తెచ్చిన జనాలు అనుకుంటున్నారా, లేక వారు వచ్చి తన మీటింగ్ విన్నా కూడా ఓటు టీడీపీకే వేస్తారో లేదో అనే డౌట్ పడుతున్నారా అని కూడా చర్చగా ఉంది. నిజానికి సభలకు వచ్చే జనాలు వేరు, ఓటేసేటప్పుడు ఉండే మూడు వేరు. అది ఎన్నో ఎన్నికల నుంచి రుజువు అవుతూ వచ్చింది. అలనాడు ఎన్టీఆర్ విషయానికి వస్తే 1983 నుంచి ఆయన సభలకు జనాలు వస్తూనే ఉన్నారు. 1989 కూడా అలాగే వచ్చారు. కానీ ఎన్టీఆర్ ఆ ఎన్నికలలో ఓడిపోయారు. మరి దానిని బట్టే సభలకు వచ్చే జనాలకు ఎన్నికలకు అసలు సంబంధం లేదని అర్థమవుతోంది. ఇక పవన్ కళ్యాణ్కి వచ్చే జనాలు ఎవరికైనా వస్తారా? కానీ ఆయన 2019 ఎన్నికలలో రెండు చోట్ల ఓడిపోయారు. అంటే సభకు వచ్చేవారంతా ఓటేస్తారు అనుకుంటే పొరపాటే. ఈ రాజకీయ తెలివిడి ఉంది కాబట్టే చంద్రబాబు పొత్తుల కోసం చూస్తున్నారని అంటున్నారు. ఇక పొత్తుల పేరిట చంద్రబాబు మాట్లాడడం ద్వారా అదే జనాలకు మరో సందేశం పంపిస్తున్నారు, వైసీపీ బలంగా ఉంది, ఓడించడం ఒక్కరి వల్ల కాదు అని. మరి ఇదే కదా జనంలోకి బాగా వెళితే టీడీపీ మీద వ్యతిరేక సంకేతాలను పంపిస్తుందని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఇంత పెద్ద ఎత్తున జనం వచ్చినా చంద్రబాబుకు ఎందుకో డౌట్ ఉంది. ఎదురుగా జనాలను చూసినప్పుడు ఫుల్ జోష్లో మాట్లాడుతున్నా ఆ తర్వాత మాత్రం పొత్తులు ఉండాల్సిందే అంటున్నారు. అంటే ఇంకా జనం మూడేంటి అన్నది చంద్రబాబుకు అంతు చిక్కడం లేదు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.